ఈ వీడియో చూసే మిత్రులందరికీ ఒక మనవి మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మనం ఏపీ ఎంప్లాయీస్ ఆ టీచర్స్ హెల్త్ కార్డ్స్లో మన లాగిన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని అదనంగా జాయిన్ చేసుకో జాయిన్ చేయించాలంటే కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటే అదేవిధంగా ఆల్రెడీ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఏదైనా ఇతర ఇతర కారణాల వల్ల రిమూవ్ చేయాలంటే ఎలానో చూద్దాం మనం యాడ్ చేసుకుని తర్వాత అదేవిధంగా రిమూవ్ చేసినా సరే తర్వాత మన డి గారు లాగిన్లో అప్రూవ్ చేయించుకోవాలి అప్పుడే మన మనకి యాడ్ అవుతారు లేదా రిమూవ్ అవుతారు ఇప్పుడు ఈ వీడియోలో మనం మన కొత్తగా ఎంప్లాయీని యాడ్ చేసుకోవటం ఎలా రిమూవ్ చేసుకోవటం ఎలా అదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత డీడీఓ లాగిన్లో అప్రూవ్ చేసుకునే విధానం కూడా చూద్దాము ఇప్పుడు దానికి ముందుగా మనం మన లాగిన్లోకి రావాలి హెల్త్ కార్డ్ లాగిన్లోకి అది ఆల్రెడీ మనం ముందు వీడియో చేసి ఉన్నాను ఎవరైనా లాగిన్ అవటం ఇబ్బంది అయితే పాస్వర్డ్ చేంజ్ చేసుకో పాస్వర్డ్ లేకపోతే ఒకవేళ ఫోన్ నెంబర్కి పర్గెట్ పాస్వర్డ్ పెడితే ఫోన్ నెంబర్కి వస్తుంది ఆ ఫోన్ నెంబర్ కూడా లేకపోతే ఎలా చేయాలనేది వీడియోలో చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంటుంది దాని మీద కర్సర్ పెట్టగానే మనకి మెను మొత్తం ఓపెన్ అవుతుంది లేదా మనకి పైన ఇమేజెస్ మీదే మనకి మెయిన్వి మనకి డిస్ప్లే అవుతాయి ఇక్కడ రిజిస్ట్రేషన్లో చూడండి ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషియరీ మీద క్లిక్ చేయాలి లేదా ఇక్కడ ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషియరీ మీద క్లిక్ చేసినా సరిపోతుంది సరిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక నోటిఫికేషన్ డిస్ప్లే అవుతుంది అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉన్న మన మన లాగిన్లో ఉన్న ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్లో రిమూవ్ అని ఉంటుంది ఈ రిమూవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిమూవ్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయగానే రిమూవ్ అయిపోతారనమాట ఇక డీడీఓ లాగిన్లో మనం అప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు యాడ్ చేయాలనుకోండి కొత్తగా మెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి పైన చూడండి యాడ్ న్యూ బెనిఫిషియరీ అని ఉంది ఈ యాడ్ న్యూ బెనిఫిషియరీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే తర్వాత చూడండి ఫైవ్ ఇయర్స్ లోపయితేనేమో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ దాటితే మాత్రం ఖచ్చితంగా ఆధార్ నెంబర్ కానీ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి కానీ అడుగుతుంది అనమాట ఫస్ట్ నేమ్ టైప్ చేయాలి తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి బ్లడ్ గ్రూప్ అనేది కంపల్సరీ స్మార్ట్ హెల్త్ కార్డు కోసం తర్వాత రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిజేబుల్డా కాదా ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిఓబి సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ చేయాలి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనం ఎక్కడైతే మనం ఈ ఫైల్స్ సేవ్ చేసేట్టు పెట్టామో అవి ఓపెన్ చేసుకుని వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టగానే ఇక్కడ వచ్చేస్తుంది చూడండి రెండు ఫైల్స్ నేను అప్లోడ్ చేశాను ఇక్కడ ఏంటంటే మన ఫైల్ నేమ్లో ఎటువంటి స్పేస్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ అయితే టూ హండ్రెడ్ కేబీ లోపు ఉండాలి ఫోటో అయితే హండ్రెడ్ ఫోటో కూడా టూ హండ్రెడ్ కేబీ లోపే సైజు ఉండాలి ఇప్పుడు ఇవన్నీ నేను టైప్ చేసి సెలెక్ట్ చేసి చూపిస్తాను నేను అన్నీ టైప్ చేసేసాను అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేటట్టు పెట్టుకుంటే మనం తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒకటి కంటే ఎక్కువ మందిని మనం యాడ్ చేసుకుంటున్నట్లయితే ముందు సేవ్ చేసుకుని అందరిని ఒకేసారి సబ్మిట్ చేయొచ్చు లేదా ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు ఒకసారి మొత్తం మనం జాగ్రత్తగా చెక్ చెక్ చేసుకుని మనం సబ్మిట్ కొట్టేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ చేయమంటారని అడుగుతుంది ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే చూడండి బెనిఫిషియరీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటుంది ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి వ్యూ స్టేటస్ ఇప్పుడు మనం యాడ్ చేశాను ఇక్కడ కొత్తగా ఇప్పుడే యాడ్ చేశాను ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఇక్కడ వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేయగానే చూడండి పెండింగ్ విత్ డి ఆర్ ఎస్టిఓ అని ఉంటుంది ఓకే మీద క్లిక్ చేయాలి మనం ఇక్కడ ఏదైనా మనం అప్లోడ్ చేసి మనం మళ్ళీ చూసుకోవాలంటే అటాచ్మెంట్స్ చూసుకోవచ్చు ఈ విధంగా మనం ఒకరిక ఒక ఫ్యామిలీ మెంబర్ని కానీ లేదా అంతకంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మనం కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యాడ్ చేసిన తర్వాత డిడివో గారు ఎలా అప్రూవ్ చేయాలి డిడిఓ లాగిన్లో ఎలా అప్రూవ్ చేయించుకోవాలి వారు అప్రూవ్ చేసే విధానం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఈ యాడ్ చేసింది లేదా రిజెక్ట్ చేసింది డీడిఓ గారి లాగిన్లో అప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మన యూజర్ నేమ్ దగ్గర డీడిఓ కోడ్ ఎంటర్ చేయాలి మన డిడిఓ కోడ్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ టైప్లో మనమైతే ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటాం డిడివో అని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వాలి మన డిడివో లాగిన్లోకి రాగానే ఇక్కడ చూడండి మనకి రిజిస్ట్రేషన్లోనే మనకి ఆప్షన్ ఉంటుంది ఎంప్లాయీ బెనిఫిషియరీ వర్క్ లిస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి చూడండి రిజిస్ట్రేషన్లో ఎంప్లాయీ బెనిఫిషియరీ వర్క్ లిస్ట్ అంటే ఇప్పుడు మన ఎంప్లాయీ ఎన్రోల్ చేసుకుంటేనేమో ఎంప్లాయీ లిస్ట్ మీద ఎన్రోల్మెంట్ వర్క్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి ఎంప్లాయీ బెనిఫిషియరీ మన బెనిఫిషియరీని మనం యాడ్ చేసాం కాబట్టి ఎంప్లాయీ బెనిఫిషియరీ వర్క్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు నేను యాడ్ చేసింది ఇరవై ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై యాడ్ చేసిన రిజిస్ట్రేషన్ చేశాను కదా ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది ఎన్రోల్మెంట్ ఐడి మీద క్లిక్ చేయాలి ఎన్రోల్మెంట్ ఐడి మీద క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట మనం ఎవరైతే ఎంప్లాయీ బెనిఫిషియరీ యాడ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ తీసుకుని డిడిఓ గారు అన్నీ చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది జెన్యునా కాదా చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఫోటో మీద క్లిక్ చేయగానే ఫోటో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవాలి తర్వాత ఎన్రోల్మెంట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయ్ యొక్క ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుందన్నమాట ఇవన్నీ చెక్ చేసుకుని మనం రిమార్క్స్ రాయాలి రిమార్క్స్లో అప్రూవ్డ్ అని రాసేసి అప్రూవ్డ్ అని రాసేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని రాసుకుంటే ఇంకా మంచిది వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ వెరిఫై మీద క్లిక్ చేయాలి ఏదన్నా మిస్టేక్ ఉన్నట్లయితే మనం రిజెక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎంప్లాయ్ లాగిన్లోకి వెళ్ళిపోతుంది ఎంప్లాయ్ మళ్ళీ ఎడిట్ చేసుకుని ఆ తప్పులు సరి చేసుకోవచ్చు ఇప్పుడు వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని టైప్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి ఆర్ యూ షూర్ టు షూర్ యూ వాంట్ టు వెరిఫై అని ఉంటుంది ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేయగానే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇప్పుడు మనం ఎవరైతే అప్లై చేసామో ఆ ఎంప్లాయ్ లాగిన్లోకి మళ్ళీ ఎంటర్ అయితే మనకు ఆటోమేటిక్గా ఎంప్లాయ్కి మెసేజ్ కూడా వస్తుంది వెరిఫైడ్ అని అప్రూవ్డ్ అని మన హెల్త్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రి రిమూవ్ చేసామన్నా కదా రిమూవ్ చేసింది కూడా ఇక్కడే ఉంటుంది మనం ఒకవేళ రిమూవ్ చేసినట్లయితే ఎంప్లాయీ బెనిఫిషియరీ వర్క్ లిస్ట్లో ఉంటుంది రిమూవ్ చేసింది కూడా సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్లోనే వెరిఫైడ్ అండ్ రిమూవ్డ్ అని పెట్టేసి రిమార్క్స్లో పెట్టేసి యాక్సెప్ట్ చేసేయచ్చు అనమాట ఇట్లా యాడింగ్ కానీ డిలీటింగ్ కానీ మన హెల్త్ కార్డులో చేసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు చాలామంది గతం చాలా సంవత్సరాల నుంచి చాలా ట్రాన్స్ఫర్లు జరిగి ఉన్నాయి బదిలీలు మనం ఒక ఆఫీస్ నుంచి బదిలీ అయిపోయి రెండు ఆఫీసులు మారాం ఒక ఆఫీస్ మారాం స్కూల్ మారాం ఈ మారినప్పుడు మన డీటెయిల్స్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇంకనూ పాత డీడీఓ దగ్గరే ఉంటున్నాయి అవి కొత్త డిడిఓ దగ్గరికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది మన మన లాగిన్లో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన లాగిన్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత డీడీఓ గారు ఎలా వాటిని యాక్సెప్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మన వీడియో మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్